అదిగారి ప్రేక్షకులకు నమస్కారం భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ లో భాగంగా లీగల్ లిటరసీ మరియు లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు ఇందులో భాగంగా దిశ దిశ అంటే డిజైనింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ హాలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్ ఇందులో భాగంగా మహిళల ఆత్మ గౌరవాన్ని వ్యక్తిత్వాన్ని ఎవరైనా కించపరచడం జరిగితే మహిళలకు సంబంధించి ఎలాంటి చట్టాలున్నాయి అనే అంశం గురించి మనం ఈ రోజు చర్చించుకోబోతున్నాం ఈ చర్చలో పాల్గొనడానికి మొంతం ఉన్నారు సుమలత గారు అడ్వకేట్ అలాగే మమతా రఘువీర్ గారు తరుణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు మేడం మొదటిగా మీరు సుమలత గారు మహిళల గౌరవాన్ని భంగపరచడం అంటే ఏంటంటారు అసలు మహిళలు ఏ వారి ఏ వయసు వారైనా మానసికంగా కానీ శారీరకంగా కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడము అసభ్య పదజాలంతో మాట్లాడడము వాళ్ళని లైంగిక దాడులు చేయడము వాళ్ళ లైంగిక వాంఛలు తీర్చమన కోరడము ఇవన్నీ మహిళల గౌరవాన్ని అగౌరవపరచడము భంగపరచడమే అవుతుందండి ఓకే మేడం మమతా గారు మహిళలు అంటే ఎవరికిందుకు వస్తారు అంటే వాళ్ళని ఆ గౌరవ అగౌరవపరచడం అంటే ఏ ఏజ్ నుంచి మనం మహిళల్ని కన్సిడర్ చేయచ్చుంటారు మనకి చట్టం ప్రకారము పద్దెనిమిది ఏళ్లలోపు వాళ్ళందరూ పిల్లలండి పద్దెనిమిది ఏళ్ల పైన పడిన వాళ్ళందరూ కూడా మనం మహిళలు మహిళలైన వాళ్ళని మహిళలుగానే గుర్తిస్తాం అయితే వాళ్ళ గౌరవాన్ని భంగపరచడం అనే దగ్గర యాక్చువల్లీ మహిళ పుట్టుకతోనే తమ కొంత ఆత్మ గౌరవాన్ని కలిగి ఉంటుంది ఇది చట్టాలు కూడా ఒప్పుకున్నాయి సో సమాజంలో ఆమె గౌరవాన్ని భంగపరచకుండా ఉండడానికి అనేక రకాల చట్టాలు తర్వాత అంటే మనకి చదువులో కూడా ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి తర్వాత వాళ్ళ వాళ్ళ గౌరవాన్ని భంగం కలగకుండా ఎలా ఉండాలి అనేది చెప్తూ వచ్చారు మన పురాణాల్లో దగ్గర నుంచి ఇతిహాసాలు పురాణాల దగ్గర నుంచి ప్రతి మతములోనూ కూడా మాట్లాడుతూ వచ్చారు ఇది ఎందుకు అంటే మహిళ ఒక శక్తివంతురాలు మనం పూజిస్తూ ఉంటాం మహిళ దేవతల్ని స్త్రీ దేవ మూర్తుల్ని అలాగే స్త్రీలకి రీప్రొడక్షన్ అంటే పునరుత్పత్తి చేసే ఇది ఉంది కాబట్టి దానికోసం కూడా కొంత ఒక అగ్రభాగం అనేది మహిళకి ఇవ్వడం జరిగింది ఇలా చేశాక తర్వాత తర్వాత మనం పురాణాల్లో చూస్తే మన పాత చరిత్ర చూస్తే ముఖ్యంగా పురాణ కాలంలో చాలా బాగా గౌరవించిన వాళ్ళు మధ్యయుగం వచ్చేటప్పటికీ మహిళల్ని కించపరచడము తర్వాత మహిళల్ని ఒక వస్తువుగా చూడడము అనేది మొదలైంది ఆ తర్వాత లైంగికంగా వేధించడం తప్పు లేదు అలా వేధిస్తే అనేది తర్వాత తర్వాత వచ్చిన కాలంలో మొదలైంది ఇవాళ రేపు మనం చూస్తే ఎంతోమంది మహిళలు దాదాపు యాభై శాతం మంది ఖచ్చితంగా తమ జీవితంలో ఎప్పుడో అప్పుడు ఇలాంటి వేధింపులకి గురయ్యాము అని చెప్తూ ఉంటారు ముఖ్యంగా లైంగిక వేధింపులు ప్రతి దేశంలోనూ ఇలాంటి పరిస్థితి ఉంది మనం అందరూ అనుకుంటారు ఒక్క ఇండియానే భారతదేశంలోనే ఎక్కువగా అత్యాచారాలు జరిగే దేశం అని కానీ ఈ మధ్య వచ్చిన ఒక సర్వే ప్రకారము మన దేశం తొంభై ఐదు ర్యాంక్లో ఉంది చాలా కంట్రీస్ లైక్ ఆఫ్రికన్ కంట్రీస్ ఈవెన్ అమెరికా లాంటి అగ్రదేశాల్లో కూడా మహిళలపై వేధింపులు లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయనేది ఈ ఈ సర్వే బయటపెట్టింది అంటే మనకి ఒక సంప్రదాయబద్ధంగా ఆడవాళ్ళని గౌరవించాలి అమ్మలాగా చూడాలి అనే ఆలోచన ఉన్న దేశం కానీ మనం కూడా ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి ఆడవాళ్ళకి ముఖ్యంగా స్త్రీలకి అనేక రకాలుగా వేధింపులు గురవుతున్నారు అది పబ్లిక్ ప్లేసెస్లో కానివ్వండి లేకపోతే వాళ్ళ వర్క్ ప్లేస్లో పనిచేసే ప్రదేశాల్లో కానివ్వండి లేదు అంటే ఇంట్లో కూడా ముఖ్యంగా ఇంట్లో జరుగుతున్న విషయాల్ని రిపోర్ట్ చేయడం అనేది చాలా తక్కువగా ఉంది ఈ మధ్య వచ్చిన ట్వంటీ ట్వంటీ టూ ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారము మహిళలపై అత్యాచారాలు దాదాపు మూడు వేల దాకా రికార్డ్ అయ్యాయి రిజిస్టర్ అయ్యాయి కానీ ఈ రిజిస్టర్ అయినవి ఎక్కడో కొన్ని రిజిస్టర్ కానివి కూడా చాలా ఉండొచ్చు సో రిజిస్ట్రేషన్ అయినవి చూడడానికి ప్రభుత్వం అనేక పథకాలు చట్టాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చింది ముఖ్యంగా అలాంటి బాధితుల్ని చూడడానికి మనకి నిర్భయ ఫండ్ పెట్టారు ఆ ఫండ్ ద్వారా వన్ స్టాప్ స్ట్రై క్రైసిస్ సెంటర్స్ పెట్టారు అలాగే వాటిని సఖీ సెంటర్స్ అని అంటున్నాం అరే అత్యాచార బాధితుల కోసము తెలంగాణ రాష్ట్రంలో భరోసా సెంటర్లు పెట్టారు ఇలా రకరకాల సేవలు మహిళల కోసం అందజేస్తున్నారు ఇవ అన్నీ కూడా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని వాళ్ళ మీద ఇలాంటి అత్యాచారాలు ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఓకే మేడం మరి ఎటువంటి బహిరంగ ప్రదేశాలలో మగవారు ఆడవాళ్ళని వెకిలిగా చూడడము ఇబ్బందికరంగా మాట్లాడము అసభ్యకరంగా ప్రవర్తించడము ఈ ఈ మధ్య కాలంలో షాపింగ్ మాల్స్ లో వీడియోలు పెట్టి కెమెరాలు పెట్టి వీడియో రికార్డ్ చేయడము ట్రయల్ రూమ్స్లో ఇలాంటివన్నీ మహిళల గౌరవాన్ని దెబ్బతీసినట్టే అవుతుందండి వాళ్ళ మహిళల వ్యక్తిగత జీవితాన్ని తరచి చూడడము వాళ్ళ వ్యక్తిగత పనుల్ని వాళ్ళని చూడడము వాళ్ళ వ్యక్తిగత పనులని దొంగచాటుగా చూడడము దాన్ని బంధించడము ఇవన్నీ మహిళల గౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుంది మేడం మరి ఇలాంటి స్త్రీలకి అగౌరవం ఎక్కడైతే పొందుతారో వర్డ్ ఫస్ట్ ఎవరిని కన్సల్ట్ అవ్వాలంటారు యాజ్ ఏ ఎన్జిఓగా మీకు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా ఎదురయ్యాయి అంటారా మీరు ఎన్ని చూసారు మేము వీటి మీదనే విస్తృతంగా పనిచేస్తున్నామండి మా సంస్థ ద్వారా ముఖ్యంగా ఇలాంటివి ఏమైనా జరిగాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేయడానికి మనకి అనేక రకాల సదుపాయాలు ఉన్నాయి హెల్ప్ లైన్స్ ఉన్నాయి తర్వాత ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కాదంటే ఉమెన్ కోర్ట్స్ ఉన్నాయి డైరెక్ట్గా పిటిషన్ వేయడానికి సో మన ప్రభుత్వము ఏం చేసిందంటే కామన్గా అందరికీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ కింద ఒక నెంబర్ని ఇచ్చింది అది వన్ వన్ టూ నూట పన్నెండు ఈ నూట పన్నెండు నేషన్ వైడ్గా మనకి ఉమెన్ హెల్ప్ లైన్గా పనిచేస్తుంది ఎవరైనా ఏదైనా ఇలాంటివి అనుకోనివి జరిగితే తప్పనిసరిగా దానికి కాల్ చేయొచ్చు దానితోటి సపోర్ట్ సిస్టమ్కి అన్నిటికీ కూడా లింక్ చేశారు సో ఈజీగా మన ఇది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద రన్ అవుతున్న హెల్ప్ లైన్ అలాగే మనకి హండ్రెడ్ ఉంది పోలీస్ హెల్ప్లైన్ దానికి కూడా కాల్ చేయొచ్చు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో దిశ కానీ మన షీ టీమ్ కానీ ఇలాంటివి వచ్చాయి షీ టీమ్స్కి మనం ఎక్కడైనా సరే ఆన్లైన్లో లేకపోతే సోషల్ మీడియా ద్వారా కూడా కంప్లైంట్ చేయచ్చు వాళ్ళు వెంటనే రెస్పాండ్ ఇస్తారు అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు తర్వాత ఏవైతే మొబైల్గా ఉన్న టీమ్స్ ఉన్నాయో వెంటనే మనని రీచ్ అవుతారు అలాగనే ఇదే కాకుండా ట్రావెల్లో ఉన్నప్పుడు హాక్ అయ్యి అనే యాప్ కూడా ఇచ్చారు ఎవరైనా సరే స్త్రీ ఒంటరిగా ట్రావెల్ చేస్తుంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో దాంట్లో రిజిస్టర్ చేయొచ్చు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎస్ఓఎస్ బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కితే మనకు తెలిసిన అంటే దగ్గర పోలీస్ స్టేషన్కి ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ మెసేజ్ వెళ్తుంది అలాగే మనకు తెలిసిన వాళ్ళు చుట్టాలు వాళ్ళ నెంబర్స్ కూడా దాంట్లో పెడతాం వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది సో ఈ విధంగా ఒకవేళ ట్రావెల్లో ఎక్కడైనా ఇబ్బంది పడితే చేయొచ్చు ఇదే కాకుండా సీసీ కెమెరాస్ పెట్టడం అన్ని చోట్ల తొందరగా త్వరితంగా ఆ అఫెండర్ ని పట్టుకోవడానికి సిసి కెమెరాస్ విస్తృతంగా తెలుగు రాష్ట్రాల్లో పెట్టారు అందువల్ల కొన్ని లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ నుంచి మానిటర్ చేస్తున్నారు సో ఏదైనా ఇన్సిడెంట్ రిపోర్ట్ చేస్తే అందరం అనుకుంటాం అమ్మో ఎలా రిపోర్ట్ చేయాలి భయం వస్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళగలమా ఇవన్నీ చెప్తే ఎవరు వింటారు వీటికి సాక్ష్యాలు లేవు కదా ఎందుకంటే ఇలాంటివి జరిగే సపోజ్ మనము నిలబడి ఉన్నాము రష్ లో గుడిలో కూడా ఇవాళ రేపు గుడిలో కానీ ఏదైనా ఫెస్టివల్ లో జాతర ఎక్కడైనా ఇలాంటి సమస్య సో అలాంటప్పుడు టచ్ ఇలాంటివి చేసినప్పుడు ఎవరికి చెప్తాం వాడెవడో తెలియదు అఫెండర్ ఎవరో తెలియదు ఏం చేయాలో అలాంటప్పుడు సిసి కెమెరాస్ తోని పోలీసులు ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే వాళ్ళు వాటిని చెక్ చేసి రిపోర్ట్ చేస్తారు ఇదే కాకుండా మనకి ద్వారా రెడ్ గా పట్టుకోవడానికి టీమ్స్ ఉంటాయి వాళ్ళు మనలాగే మామూలు మన దగ్గరే కెమెరాస్ స్పై కెమెరాస్ తిరుగుతూ ఉంటారు సో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు ముఖ్యంగా ఇలాంటి వాటిల్లో గణేష్ నిమజ్జనం కానీ ఇంకోటి కానీ పెద్ద పెద్ద కార్యక్రమాల్లో స్త్రీలను ఎక్కువగా ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ పట్టుకుంటున్నారు ఇంకొకటి ఏం చేశారంటే మన ప్రభుత్వము ఒక నేషనల్ రిజిస్ట్రీ తయారు చేశారు నేషనల్ రిజిస్ట్రీలో ఎవరైతే ఇలాంటి అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ రికార్డ్స్ అన్ని పెడతారు సో ఒక అఫెండర్ని ని పట్టుకోంగానే పలానా వ్యక్తి ఇంతకు ముందు కూడా చేశాడా ఇలాంటి ఇంతకు ముందు సంఘటనలు ఇతని మీద రిజిస్టర్ అయ్యాయా అవి కూడా చూస్తారు చూసి వెంటనే కేసు ఖచ్చితంగా రికార్డ్ రిజిస్టర్ చేయడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి అది ఒకటి చేశారు ఇంకొకటి ఏమో మనం ఎవరికి చెప్పుకోలేము అన్న దగ్గర అది పంపచ్చు వాట్సాప్ మెసేజ్ పంపచ్చు మెయిల్లో పంపచ్చు ట్విట్టర్లో పంపచ్చు ఇలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ ఏదైనా ఇన్స్టాగ్రామ్లో పంపచ్చు సోషల్ మీడియా అకౌంట్స్లో పోలీసు అందుబాటులో ఉండేటట్లు పోలీసులు కూడా ఈ అకౌంట్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు సో అందువలన ఎవరో ఏదో చేశారని భయపడాల్సిన అవసరం లేదు తర్వాత ఏదైతే ఈ సెక్షన్ ఉందో త్రీ ఫిఫ్టీ ఫోర్ దీంట్లో ఆ అమ్మాయి యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా వాళ్ళు తప్పనిసరిగా ప్రైవసీ మెయింటైన్ చేస్తారు కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతారు అందువలన ఏదో మన పేర్లు వచ్చేస్తాయి రేపు వద్దున అమ్మాయికి మళ్ళీ పెళ్లి అవుతుందా లేదా తల్లిదండ్రులకి ఇది తెలిస్తే ఇంకా ఏమవుతుంది అనే భయము ఇవాళ రేపు చాలా మంది అమ్మాయిలకి సైబర్ హెరాస్మెంట్ ఎక్కువైంది తమ ఫోటోలు మార్ఫ్ చేయడము వీడియోలు మార్ఫ్ చేయడం ఇంకా ఎక్కువైంది ఎన్నో రకాల యాప్స్ వచ్చేసాయి ఏమీ లేదు మన మామూలు ఒక ఫోటో ఇస్తే వాడు వీడియో అయినా చేస్తాడు ఒక నోట్ వీడియో అంత అలాంటి పరిస్థితుల్లో మనకి టెక్నాలజీ వచ్చేసింది తర్వాత చాలా దగ్గర వాళ్ళు ఏం కాదులే లేకపోతే పెళ్లి చేసుకోబోతున్నాడు మనని అన్న ఉద్దేశంతో వీళ్ళు కూడా అలాంటి వాటికి వీడియోస్ వాటికి ఓకే అంట సో అలాంటి దాని వల్లనే ఏమవుతోంది అంటే తర్వాత ఈ అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా పోలీస్ కి కంప్లైంట్ ఇవ్వండి ఇవాళ రేపు మహిళా పోలీస్ స్టేషన్స్ కదా ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి తర్వాత మహిళా హెల్ప్ డెస్క్ లు ఉన్నాయి ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ సో అక్కడికి వెళ్తే మహిళలే ఉంటారు కాబట్టి మీరు చెప్పుకోవడానికి ప్రాబ్లం ఉండదు ఇంకొకటి మహిళా పోలీసుల్ని పెంచుతున్నారు ప్రతి చోట అలాగే దాదాపు కొన్ని గ్రామాల్లో మహిళా పోలీస్ వాలంటీర్స్ ని పెట్టారు ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ దాని కింద కూడా ఏదైనా ప్రాబ్లం అయితే మీ గ్రామాల్లో అలాంటి వాలంటీర్ కి ఇన్ఫార్మ్ చేయడానికి కూడా పోలీసు వెళ్ళి తప్పనిసరిగా కేసు రిజిస్టర్ అయ్యేటట్లు చేస్తారు ఇదే కాకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో కూడా మనకి జెండర్ గ్రూప్స్ అనేవి పెట్టారు వాళ్ళు కూడా మన మహిళా స్వయం సహాయక ఇలాంటి వాటిని నడుపుతున్నారు వాళ్ళ దగ్గర కూడా ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు పోలీస్ కి హెల్ప్ చేస్తారు సో తప్పనిసరిగా రిపోర్ట్ చేయకపోతే ఏమవుతారు ఇలాంటి అఫెండర్స్ మళ్ళీ మళ్ళీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా మంది నానుడి దూరంతో తర్వాత చేద్దాంలే అమ్మో ఏమవుతుందో అనే భయంతో వదిలేయడం వల్ల ఒక్కళ్ళ మీద చేసిన వాడు పది మంది మీద చేస్తాడు తర్వాత ఇది ఇలాంటి మెటీరియల్ ఏదైతే మనము ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నారో వాటికి చాలా డబ్బు పలుకుతుంది సో చాలామంది ఖాళీగా ఉన్నవాళ్ళు ఆకతాయిలు ఇలాంటివి ఉపయోగించుకుని ఈ వీడియోలు నమ్మి డబ్బు చేసుకుంటున్నారు సో దానికోసం మహిళల్ని లోపరుచుకుంటున్నారు దానికోసం వాళ్ళని వాడుకుంటున్నారు సో ఇలాంటి గ్యాంగ్స్ కూడా ఎక్కువయ్యాయి అందుకనే మనము మనం జాగ్రత్తగా ఏం వహించాలి అంటే ఖచ్చితంగా మన పర్సనల్ ఫొటోస్ని వీడియోస్ని సోషల్ మీడియా లో పెట్టకూడదు మన డీటెయిల్స్ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇలాంటివన్నీ కూడా మనం తప్పకుండా పెట్టకూడదు ఎంత దగ్గర వాళ్ళకైనా ఆన్లైన్ ఒకసారి పెట్టంగానే అది పబ్లిక్ అయిపోతుంది అది మనం గుర్తు పెట్టుకోవాలి అందుకని ఈ జాగ్రత్తలు వహిస్తూ రిపోర్ట్ చేస్తే మనం ఖచ్చితంగా దీని మీద ఎదుర్కోవచ్చు అలానే అలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎప్పుడూ రెడీగా ఉంటాయి హెల్ప్ చేయడానికి ఓకే మేడం ఇందాక ఆవిడ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ అని చెప్పారు అసలు ఈ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ అంటే ఈ చట్టం ఏం చెప్తుంది సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఐపీసీలో చెప్పబడుతుంది అవుట్ రేజింగ్ ద మోడస్టీ ఆఫ్ అంటే స్త్రీని ఏ రకంగా భంగపరిస్తే వాళ్ళు అగౌరవపడతారు అనేది ఈ సెక్షన్ లో చెప్పబడుతుంది రెండు వేల పదమూడు నిర్భయ యాక్ట్ లో అందులో నాలుగు నాలుగు సెక్షన్లు మళ్ళీ అదనంగా చేర్చారు సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ టు డి అనేది ఇందులో ఏం చెప్పబడుతుందంటే మహిళల్ని అశ్లీలంగా చూడడము అశ్లీల చిత్రాలు మహిళలకు చూపించడము మహిళల్ని దొంగచాటుగా చూడడము కెమెరాలు పెట్టి బంధించడము మళ్ళీ వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని తరచి చూడడము ఏదైతే వాళ్ళకి ఇబ్బంది పడతారో అలాంటి పనులన్నీ దొంగచాటుగా చూడడము వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని అందుకోవడము వాళ్ళకి ఇష్టం లేకుండా వ్యతిరేకంగా అందుకోవడము అదే రకంగా వాళ్ళ ల్యాప్టాప్ని కానీ ఇలా ఆన్లైన్ నెట్వర్క్ని సోషల్ నెట్వర్క్ని వాళ్ళు ట్రాప్ చేయడము ఇలాంటివన్నీ ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయండి ఇందులో ఏంటంటే కనిష్టంగా సంవత్సరం వరకు శిక్ష పడుతుంది గరిష్టంగా ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది ఇందులో ఏంటంటే శిక్ష తీవ్రతను బట్టి శిక్ష వేస్తారు అన్నమాట ఓకే అలా సో అంటే ఇప్పుడు మనం పుట్టిన పాప నుంచి తీసుకోవచ్చు కదా ఎంత ఎంత అప్ మహిళలు అంటే పుట్టిన పాప నుంచి చివరి వరకు ఉంటదండి వరకు ఉంటది అయితే ఇందులో పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలందరినీ పోక్సో యాక్ట్ కని ప్రత్యేకంగా వచ్చింది అది ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అనే యాక్ట్ వచ్చిందనమాట అందులో పద్దెనిమిది ఏళ్ళ పిల్లల వరకు ఆడపిల్లల వరకు మగ పిల్లల్ని కూడా అందులో చూస్తారు ఇంకా పద్దెనిమిది ఏళ్ల తర్వాత వాళ్ళందరికీ ఐపీసీ అప్లై అవుతుంది ఓకే అప్లై అవుతుంది ఓకే మేడం ఇక్కడ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ ఉంది అలాగే డి ఉంది ఈ ఏకి డికి డిఫరెన్స్ ఏంటంటారు ఏకి డికి డిఫరెన్స్ ఏంటంటే ఏలో అశ్లీల చిత్రాలు చూపించడము ఒక వాళ్ళ లైంగిక బాంచలు తీర్చుకోవడానికి కోసము అడగడము ఇలాంటి ఇలాంటి వేధింపులన్నీ సెక్షన్ ఏలోకి లోకి వస్తాయండి సెక్షన్ డీలోకి ఏమొస్తాయంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని తరచి చూడడము వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడము వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఏదైతే వ్యక్తిగతము బయట వాళ్ళు చూడకూడదు ప్రైవేట్ అని అనుకున్నీ వాళ్ళు తరచి చూడడము వీడియోలు కెమెరాలు పెట్టి బంధించడము ఇవన్నీ సెక్షన్ డీలోకి లోకి వస్తాయండి ఇన్ని సెక్షన్స్ ఉన్నా కూడా మహిళలు నిజంగా ఇప్పటికీ అంటే ఇంత వాళ్ళ మీద అత్యాచారాలు అగాత్యాలు పెరిగిపోతున్నా వాళ్ళు ఇప్పటికీ బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితి ఉందంటారా లేదనే చెప్పచ్చు ఎందుకంటే చాలా వరకు ఇందాక నేను అన్నట్లుగా మహిళలు భయపడతారు చెప్పాలి అంటే సపోజ్ ఒక కాలేజీ కో స్కూల్కి వెళ్ళే అమ్మాయి ఇలాంటివి ఎదుర్కొంది అనుకోండి ఇంట్లో చెప్పంగానే ఆమెను స్కూల్లో కాలేజో మా అనిపిస్తారు అలాగే ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఏదైనా ఎదుర్కొంటే ఎందుకు ఈ ఉద్యోగం నువ్వు ఇంట్లో కూర్చో అని చెప్తారు అవసరం లేదు అని సో మన కుటుంబ సభ్యులే మనని సపోర్ట్ చేయాలి ఆ భయంతోనే చాలా మంది బయటికి చెప్పుకోరు ఒక సర్వే ప్రకారము దాదాపు పబ్లిక్ ప్లేసెస్లో ఎనభై ఎనభై శాతం మంది మహిళలు ఇలాంటివి ఎదుర్కొన్న అనుభవాలు ఉన్నవాళ్ళే సో తప్పనిసరిగా మీరు అన్నట్లుగా ఇలాంటి ఉన్న అమలు కావడం లేదు అమలు అవ్వాలి అంటే చట్టానికి రుజువు సాక్ష్యం అన్నీ ఉండాలి మనం ఈ ఇలాంటి వాటిల్లో నాలుగు గోడల మధ్య ఎవరు చూడకుండా అయ్యే విషయాల్లో సాక్ష్యాలు తేవడం అనేది చాలా కష్టం అందుకనే ఏం చేశారంటే ఈ ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చి అలాంటి సాక్ష్యాలు లేకుండా ఆ అమ్మాయి ఏం చెప్తుందో సోల్ మనీగా తీసుకుంటున్నారు సో అలాగనే ఇలాంటి చ చట్టాలు ప్రత్యేకమైన మహిళా కోర్టులలో వాళ్ళు విచారణ చేస్తున్నారు సో అందువలన కొంతవరకు సౌలభ్యం ఉంది అలాగే నేను అన్నట్లుగా మహిళా పోలీసులు కూడా ఉంటారు మహిళా పోలీస్ స్టేషన్లలోనే ఈ చట్టాల మీద రిజిస్టర్ చేస్తున్నారు కంప్లైంట్స్ ప్రతి జిల్లాలోనూ మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి కొంతవరకు మనకి రిలీఫ్ ఉంటుంది ఒకటి మీ చుట్టాలు మీ కుటుంబ సభ్యులు మీకు ఆసరా ఇవ్వకపోయినా మీరు వచ్చి ధైర్యంగా కంప్లైంట్ చేయొచ్చు ఇలాంటి విషయాల్లో చేస్తే ఏమవుతుందంటే డెఫినెట్గా వాళ్ళు చర్యలు తీసుకుంటారు మేము మీరు పదిసార్లు కోర్టుల చుట్టూ తిరగాలో పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాలో అనే భయం ఉంటుంది కానీ ఈ చట్టం మార్చి సిఆర్పిసి అమెండ్మెంట్ తీసుకొచ్చాక ఇలా తిరగాల్సిన అవసరమే లేదు ఒక్కసారి కోర్టులో మనము ప్రొడ్యూస్ అవ్వాలి మన క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అప్పుడే చేయిస్తున్నారు కాబట్టి ఇన్నిసార్లు తిరగాల్సిన అవసరం ఉండదు తర్వాత ఎక్కడ కూడా ఆ మహిళ యొక్క పేరు కానీ ఆమె డీటెయిల్స్ కానీ బయటికి రావు ఇవన్నీ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతున్నారు ఇంకా రేపు అత్యాచారం జరిగితే కనుక ఇంకా ఎక్కువగా త్వరితంగా చేయడానికి ఈ కేసెస్ సరిగ్గా జరుగుతున్నాయా లేదా ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ అవుతోందా లేదా అనేది ట్రాకింగ్ సిస్టమ్ పెట్టారు ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్షువల్ అఫెన్సెస్ అని ఇట్స్ ఇట్సో అంటారు ఆరు నెలలు అంటే వెంటనే అరవై రోజుల్లో ఛార్జ్ చేయాలి అవుతుందా లేదా అంటే రెండు నెలల్లో ఛార్జ్ అవ్వాలి రీస్ట్ర అవ్వంగాని అలాంటివి అవుతున్నాయా లేదా చెక్ చేస్తున్నారు ఆ కేసులో ఖచ్చితంగా శిక్ష పడుతుందా లేదా ఇవన్నీ మన హోమ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు రెగ్యులర్ గా ప్రతి రాష్ట్రాల్లోనే చెక్ పెడుతున్నారు అలానే ఇలా బాగా చేస్తున్న రాష్ట్రాలకి గ్రేడింగ్ ఇస్తున్నారు బాగా చేశారు అనేసి సో అది ఒకటి తర్వాత ఎన్ని కేసుల్లో వీళ్ళు అరవై రోజుల్లో బుక్ చేశారు అనేది చూస్తున్నారు దీంట్లో త్రీ ఫిఫ్టీ ఫోర్ కూడా ఇంక్లూడెడ్ ఉంది కాబట్టి అత్యాచారం కానీ లైంగిక వేధింపులు కానీ రెగ్యులర్ గా మానిటరింగ్ అనేది జరుగుతోంది మన దగ్గర కేసు రిజిస్టర్ చేస్తేనే మనకి ఇవన్నీ సదుపాయాలు వస్తాయి అలాగే అత్యాచార బాధితులకి కాంపెన్సేషన్ ఉంది సో ఆమె ఒకవేళ ఏదైనా మానసికంగా గానీ తర్వాత ఆరోగ్యపరంగా ఏదైనా కుటుంబం ఇప్పుడు ఉద్యోగం పోతుంది చదువు పోతుంది అలాంటివి ఏమైనా అయినా కూడా ఈ కాంపెన్సేషన్ అమౌంట్ తోటి ఆమె కాస్త సంతోషించవచ్చు నేషనల్ మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ ಸ್ಕೀಮ್ ಕಿನ್ನ ದಾದಾಪು పదమూడు లక్షలు పదిహేను లక్షలు దాకా ఇవ్వ ఇచ్చే అవకాశం ఉంది సో కాంపెన్సేషన్ కూడా ఇలాంటి కేసెస్ లో ఇస్తారు కంపల్సరీ సో అది కోర్టులో డిసైడ్ చేస్తారు ఎంత అవసరం ఉంది ఈ కేసులో ఈమెకి ఎంత ఇవ్వాలి అనేసి దాన్ని బట్టి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో ఈ అమ్మాయి ఏమి అప్లై చేసుకోకర్లేదు ఈజీగా వస్తుంది మన తెలంగాణ రాష్ట్రంలో జీవో నెంబర్ ట్వంటీ ఎయిట్ కింద వన్ ల్యాక్ కాంపెన్సేషన్ ఇమీడియట్ గా ఇస్తున్నారు ఎఫ్ఐఆర్ కాగానే ట్వంటీ ఫైవ్ థౌసండ్ బాధితులకి అలానే చార్జ్షీట్ కాగానే ఇంకో ఇరవై ఐదు వేలు జడ్జిమెంట్ వచ్చాక యాభై వేలు దీన్ని కూడా రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నారు అందరికి అందుతున్నాయా లేదా వీళ్ళు కూడా అప్లికేషన్లు ఇచ్చి తిరుగుతూ ఉండాల్సిన అవసరం లేదు పోలీసులే అప్లికేషన్ పెట్టాలి లేకపోతే సఖీ సెంటర్ గాని భరోసా సెంటర్లు కానీ అప్లికేషన్స్ పెడతాయి ఆటోమేటిక్ గా వీళ్ళ అకౌంట్ ఓపెన్ చేయించి అకౌంట్ లో వేస్తున్నారు ఇవన్నీ ఉన్నాయి అయినా కూడా చాలా మంది మహిళలు ముందుకు రావట్లేదు సో చాలా మంది మహిళలకి ఇలాంటి అవసరం అంటే ఉన్నాయి సదుపాయాలు అనేది కూడా తెలియదు అవసరం లేదు కదా మనకెందుకు మనం దాకా వచ్చింది అప్పుడు చూద్దాం అనే ఆలోచనతో ఉంటున్నారు ఇంకొకటి ఆత్మ నిర్భ అంటే ఆత్మవిశ్వాసంతో ఉన్న మహిళలకి ఇలాంటివి కొంత తక్కువ అవుతాయి దానికి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి అంటే మనం ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి అనే టెక్నిక్స్ అయినా నేర్చుకోవాలి అవి మేడం మరి మీరు ఇప్పుడు వరకు ఆవిడ పెద్దవాళ్ళకి అంటే అప్ టు ఎయిటీన్ తర్వాత వాళ్ళకి ఎలాంటి కాంపెన్సేషన్ ఇస్తారు ఏంటి అనేది చెప్తున్నారు మనం ఫోక్సో గురించి కూడా మాట్లాడుకున్నాం అంటే బిలో ఎయిటీన్ వాళ్ళకి ఫోక్సో చట్టం ఎలా వర్తింపజేస్తుంది అంటారు లేటెస్ట్ అమెండ్మెంట్స్ ఏం జరిగాయి ఆ చట్టం గురించి మీరు తెలియచేసి ఫోక్సో చట్టంలో పద్దెనిమిది ఏళ్ళ కింద ఉన్న పిల్లల గురించి డీల్ చేస్తుందండి అండి అందులో మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఇద్దరి గురించి చూస్తుంది ఇందులో కూడా వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు నష్టపరిహారం ఇస్తారు ఇందులో కంప్లైంట్ ఇవ్వగానే పోక్సో చట్టం ఆ విక్టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయట ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా ఉంచుతారు వాళ్ళ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు వారు చూసుకుంటారు ఎటువంటి మళ్ళా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు బెదిరింపులు రాకుండా పోలీసు వారు జడ్జి కోర్టు వారు చూసుకుంటారు ఓకే అప్లై చేసుకోకుండానే నష్టపరిహారాలు ఇస్తారు ఓకే వాళ్ళకి తగ్గట్టు ఇప్పుడు అంటే కోర్టులో కానివ్వండి లేకపోతే పోలీస్ స్టేషన్లకు కానీ వెళ్ళాలంటే అసలు స్కూల్కి వెళ్ళడానికే వాళ్ళు చేస్తూ ఉంటారు చెప్పాలంటే కానీ ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేసినప్పుడు అసలు వాళ్ళు ఎలా చెప్తారండి వాళ్ళకి అసలు తెలుసా అంటే ఎయిటీన్ వరకు అంటే మీరు అనుకుంటే సిక్స్టీన్ నుంచి ఇప్పుడు తెలుస్తున్నాయి కాదనను కానీ ఎబో టెన్ లోపు కానీ బిలో టెన్ లోపు కానివ్వండి సిక్స్టీన్ లోపు కానివ్వండి వాళ్ళకి అవేర్నెస్ అనేది ఉంటుంది అసలు ఏం జరిగింది ఏం చేసామనేది వాళ్ళు చెప్పుకోగలుగుతారా ఒక్కొక్కసారి చదివే వాళ్ళు ఇది చెప్తే అది మర్చిపోతూ ఉంటారు లేదు అంటే అది చెప్పడానికి కూడా భయపడుతూ ఉంటారు మరి వాళ్ళని వాళ్ళ ఇలా జరిగింది అంటే కోర్టు ఎలా నమ్ముతుంది వాళ్ళని ఎలా తీసుకుంటారు వాళ్ళకి ఏమైనా స్పెషల్ కోర్టు ఉంటుందంటారా ఆ పిల్లలకి ఈ పోక్సో చట్టం అనేది ప్రత్యేకమైన కోర్టులోనే జరుగుతాయండి ఇందులో పిల్లల్ని వాళ్ళ తల్లి తండ్రిల్లో ఎవరైతే దగ్గరగా ఉంటారో ఆ పాపను కోరుకునే దాన్ని బట్టి తల్లిని ఎలా చేస్తారు లేకపోతే తండ్రిని విట్నెస్ బాక్స్లోకి ఎలా చేస్తారు వాళ్ళ జడ్జి గారు ఇదంతా ఇన్ కెమెరాలుగా జరుగుతుందండి ఎవరిని ఉండనేరు ఆ పాప కోర్టు జడ్జి మనకు సంబంధించిన ఆ కోర్టు కేసుకి పీపీ గారు డిఫెన్స్ ఎవరైతే అవసరమో వాళ్ళనే కోర్టులోకి ఎలా చేస్తారు మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించేసి తలుపులేసి ఇన్ కెమెరాలుగా చేస్తారు ఇందులో పాప చెప్పగలిగినంత వరకు వాళ్ళు ప్రయత్నిస్తారు జడ్జి వారు ప్రయత్నించి వాళ్ళ మిగతాది వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పించగలుగుతారు అలాగే వాళ్ళు ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు గుర్తించమంటారు వాళ్ళు గుర్తిస్తే పిల్లలు కొంతమంది గుర్తించగలుగుతారు గుర్తించలేనప్పుడు వాళ్ళు సాక్ష్యాలను బట్టి తల్లిదండ్రులు చెప్పిన దాన్ని బట్టి బేస్ చేసుకొని కేసును నిర్ణయిస్తారు అసలు మహిళలు ధైర్యంగా ముందుకు రావాలి ఈ అంశాల గురించి తెలుసుకో చెప్పుకోవాలి వాళ్ళకి జరిగిన నష్టం గురించి అందరికీ తెలిసేలాగా వాళ్ళు ఎలా చెప్పుకోవాలంటారు వాళ్ళ కోసం ఒకటండి పిల్లల కోసం చైల్డ్ హెల్ప్ లైన్ ఉంది టెన్ నైన్ ఎయిట్ అన్ని స్కూల్స్లోనూ పిల్లలకి ఈ విషయం మీద అవగాహన కల్పిస్తున్నారు ఏదైనా సరే ఇలాంటి వేధి జరిగినా తప్పనిసరిగా రిపోర్ట్ చేయొచ్చండి అలాగనే స్కూల్స్లో కూడా ఈ లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు పెడుతున్నారు టీచర్లని కొంతమందిని ట్రైన్ చేస్తున్నారు మనం గుడ్ టచ్చి బ్యాడ్ టచ్చి పిల్లలు ఎలా ఉండాలి అసలు లైంగిక వేధింపు అంటే ఏంటి అలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలి ఎవరికి రిపోర్ట్ చేయాలి తల్లిదండ్రులక టీచర్లక ఎవరికి రిపోర్ట్ చేయాలి అనేది కూడా వీడియోల ద్వారా తర్వాత ట్రైనింగ్స్ ద్వారా చెప్తున్నారు వీటన్నిటి ద్వారా పిల్లలు ఏదైనా ఇలాంటి విషయాలు ఏదైనా జరిగితే ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వచ్చు తల్లిదండ్రులు వీటి మీద కొద్దిగా అలర్ట్గా ఉండాలి ఏమైనా పిల్లలు అలాంటివి చెప్తున్నప్పుడు నమ్మాలి పిల్లల్ని తర్వాత తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలి అమ్మ మీరు అన్నట్లుగా మా పిల్లాడి చెప్తే కష్టము రేపొద్దున అదే స్కూల్లో కంటిన్యూ చేయరు చాలా చోట్ల అలాంటి సమస్యలు వస్తాయి కానీ ఒకసారి రిజిస్టర్ చేస్తే మనకి రా మన పోలీసులు తప్పనిసరిగా దీన్ని కేసుగా తీసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు రిజిస్టర్ చేయాలి ఎఫ్ఐఆర్ చేయాలి అలాగే ఇప్పుడు భరోసా సెంటర్స్ వచ్చాయి ఏ టు జెడ్ భరోసా సెంటర్లోనే జరుగుతుంది ఆ పాప కానీ బాబు కానీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడే మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది అక్కడే పోలీస్ స్టేట్మెంట్స్ జరుగుతాయి ఈవెన్ జ్యుడిషియల్ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ అవుతాయి సో పోలీస్ స్టేషన్కి కోర్టులకి వీటన్నిటికీ తిరగాలనే భయం లేదు కేసు అయిపోయేంత వరకు కూడా వాళ్ళని అక్కడే వాళ్ళకి అన్ని సదుపాయాలు హెల్ప్ చేస్తారు అలానే కాంపెన్సేషను కావాల్సినవన్నీ మళ్ళీ నార్మల్సీ వచ్చేంత వరకు సైకాలజిస్టులు వీళ్ళందరూ సోషల్ వర్కర్స్ హెల్ప్ చేస్తారు అలాంటి పరిస్థితి ఈవెన్ సఖీ సెంటర్స్లో కూడా ఉంది అన్ని చోట్ల దేశంలో సో మనకి ఇలాంటి సదుపాయాలని ఉపయోగించుకోవచ్చు ఎప్పుడైనా జరిగితే ఆ పాపాది కానీ బాబుది కానీ తప్పు లేదు అఫెండర్ చేసింది తప్పు అనేది చెప్పాలి పిల్లల్ని ఎక్కడా తప్పు పట్టకూడదు వాళ్ళని మనం కనుక మళ్ళీ నార్మల్సీకి వచ్చేటట్లుగా చేయకపోతే ఇలాంటి జరిగితే ఆ వ్యక్తి మీద అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల వరకు దీని ఇంపాక్ట్ ఉంటుందని రీసెర్చ్ చెప్తోంది అందువల్లనే మనము అత్యాచార బాధితులని కాకుండా మనం మంచి సిటిజన్స్గా తయారు చేయాలి అంటే దీనిని అంటే చట్టాలు అమలు చేయాలి ఇలాంటి వాళ్ళని శిక్షించాలి చేస్తున్న వాళ్ళని అలానే అవగాహన పెంచాలి సదుపాయాలు ఏవైతే ప్రభుత్వం కల్పిస్తోందో స్వచ్ఛంద సంస్థలు ఆఫర్ చేస్తున్నాయో వీటిని ఉపయోగించుకునేటట్లుగా మనం మహిళల్ని పిల్లల్ని తయారు చేసుకోవాలి అలానే వాళ్ళు కూడా సెల్ఫ్ డిఫెన్సు కాస్త ఈ విషయాల మీద నేర్చుకోవడం ఇవన్నీ కూడా తప్పనిసరిగా నేర్పాలి ఓకే ఓకే మమతా గారు ఈరోజు మహిళల మీద జరిగే అగాత్యాలు కానివ్వండి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి అలాంటి గౌరవం దెబ్బతీస్తే ఎలాంటి చట్టం పరంగా ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయనే అంశాల గురించి ఈరోజు మమతా రఘవీర్ గారు మీరు చాలా చక్కగా చెప్పారండి సుమలత గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఇలాంటి దిశ కార్యక్రమంలో మనం అవుట్ రైజింగ్ ఆఫ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అనే అంశం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ चाचा प्रणाम प्रणाम चाचा ड्यूटी जा रहे हैं बेटिया का ध्यान रखिएगा। ठीक है कोई बात नहीं आपकी बेटी हमारी बेटी जाओ बेटिया मैं छेड़छाड़ से परेशान हूँ मेरी मदद कीजिए भारत में कई ऐसे कानून हैं जो महिलाओं एवं बच्चों के सशक्तिकरण एवं संरक्षण के लिए बनाए गए हैं अगर आपको और सहायता की जरूरत है तो कानूनी सलाह के लिए लीगल एडवाइस को चुनें और कोर्ट में वकील के प्रतिनिधित्व के लिए लीगल असिस्टेंस पर क्लिक करें अगर आपको अब भी किसी मानवीय सहायता की जरूरत है तो आप हमारे इस टेली फेसिलिटेशन सर्विस के तहत आई वी आर एस बेस्ट हेल्पलाइन सोल्यूशन को चुन सकती हैं। इसके लिए आप एक चार चार पाँच चार डॉयल करें धन्यवाद नमस्कार मैं आशीष आपकी किस तरह से सहायता कर सकता हूँ मेरा नाम गीता है मैं छेड़छाड़ से बहुत परेशान हूँ मेरी मदद कीजिए आपके मामले को देखते हुए आपकी बात अपने काउंसलर से कराता हूँ आप अपनी बात इनसे खुलकर कहिए इससे आप अपने आप में आत्मविश्वास महसूस करेंगी। इसके पश्चात मैं आपको लॉयर से कनेक्ट करा दूंगा लोगों तक न्याय की पहुँच को और आसान करने के लिए न्याय विभाग भारत सरकार की पेशकश न्याय सेतु एकदम गोपनीय और सुरक्षित माध्यम जिसे समाज के सभी वर्गों के साथ साथ खास तौर पर दिव्यांगों महिलाओं बच्चों और वरिष्ठ नागरिकों सहित सभी जरूरतमंदों को ध्यान में रखकर डिजाइन किया गया है न्याय सेतु एक ऐसा प्लेटफॉर्म जहां कानूनी जानकारी टेली लॉ और न्याय बंधु की सभी सेवाओं का है समागम न्याय सेतु सभी होंगे अब और सशक्त न्याय पाने की राह अब होगी आसान